50 సంవత్సరాలు దాటిన తర్వాత మొట్టమొదట ఫీమేల్స్లో అందరూ చేయించాల్సింది, అప్పటివరకే ఆల్రెడీ స్టార్ట్ చేయించాల్సింది ప్యాప్ స్మీర్ అండి. ప్యాప్ స్మీర్ అనేది మన గర్భసంచి క్యాన్సర్. మన ఇండియాలో ఫీమేల్స్లో బ్రెస్ట్, సర్విక్స్ అనేవి రెండు చాలా కామన్ క్యాన్సర్స్. వాటికి మనకి ఎక్స్టెన్సివ్గా అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి అర్లీ స్టేజ్లో సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 50 దాటిన మహిళలందరికీ రొమ్ము క్యాన్సరు, ఇంకా దాని తర్వాత గర్భసంచి క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి. మేల్స్లో అయితే ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉంది అంటే లంగ్ క్యాన్సర్లు బారిన పడవచ్చు. అందరూ టొబాకో ప్రోడక్ట్స్ బంద్ చేయాలి. టొబాకో ప్రోడక్ట్స్ వల్ల మనకి మనం మొత్తం ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ మేల్స్లో ఏంటంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అంటే దవడ క్యాన్సర్, నోటి క్యాన్సర్. అది క్యూరబుల్ కాదు. అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయినా కానీ సర్జరీ చేసినా కానీ అది డిటెక్ట్ అవ్వదు, మనకు క్యూర్ అవ్వదు. కాబట్టి వీలైనంత వరకు ఈ తంబాకు, గుట్కా, పాన్ ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటూ, ఆరోగ్యము మందు, సిగరెట్ అలవాట్లకు దూరంగా ఉంటూ, ఎటువంటి ఇబ్బంది అనిపించినా, అంటే బరువు తగ్గడము, నోరు తెరవడానికి రాకపోవడము, లేకపోతే కొత్తగా ఇబ్బంది ఏమైనా ఫేస్ చేయడం, అంటే కొత్తగా ఆకలి తక్కువ కావడము, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో యూజువల్లీ ఏంటంటే ఫీమేల్స్లో థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అండి. థైరాయిడ్ క్యాన్సర్ అనే కాదు, థైరాయిడ్ డిసీజెస్ అన్నీ ఫీమేల్స్లో చాలా కామన్. ఫీమేల్స్లో మన మేల్స్లో లాగానే ఫీమేల్స్లో కూడా థైరాయిడ్కి సంబంధించిన కొన్ని టెస్ట్లు ఉంటాయండి, థైరాయిడ్ స్కోర్ అంటారు. అంటే ఆ థైరాయిడ్లో ఒకవేళ మనకి గడ్డలాగా డిటెక్ట్ చేసినా కూడా, అంటే థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చింది, మన రొటీన్ ఎగ్జామినేషన్లో థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, లేకపోతే థైరాయిడ్లో ఏదైనా గడ్డ డిటెక్ట్ చేశారు, దాన్ని మనకు ఇప్పుడు ప్రాపర్ రేడియాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ చేసి ఒకవేళ దాంట్లో క్యాన్సర్ లాగా లక్షణాలు అనిపిస్తే దాన్ని ఎఫ్ఎన్ఏసి చేసి నిర్ధారణ చేసి మనం సర్జరీ చేసుకోవచ్చు. అందరికీ థైరాయిడ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి థైరాయిడ్ క్యాన్సర్ రాదు. థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ. చాలామందికి, నార్మల్గా మనకి 10 మందిలో 5 మహిళలకి మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, కానీ అందరికీ క్యాన్సర్ రాదు.